ఇక మితిమీరిన విశ్వాసంతో మాటలు జరిగిన సీఎం రేవంత్ రెడ్డి 9 నెలలకే కొద్ది అహంకారం ఎత్తికెక్కిందని చెప్పొచ్చు. అహంకారం ఎత్తికెక్కి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. ఎందుకోసం అంటే ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఆయన మాట్లాడినటువంటి భాష మన యూట్యూబ్లలో కానీ అనేక సందర్భాల్లో కానీ వీడియోలు కోకోలలో ఉంటాయి. ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన మాట్లాడితే గొప్పగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని ఆయన అనుకుంటారు. కానీ ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు నేను రవీంద్ర భారతిలో లైవ్లో ఈయన ముందే ఎదురుగానే కూర్చున్నటువంటి నేపథ్యం ఉంది. ఆయన మాట్లాడుతుంటే కొంత బాధ కూడా అనిపించింది. జర్నలిస్టులు వాడు వీడు అంటూ సంబోధించడం అహంకారం. ల్యాండ్ బ్రోకర్ గారు సెక్రటరీకు రాగలేనిది జర్నలిస్టులకు ఆంక్ష లేనిది. తీర్మన్ మల్లన్న యూట్యూబర్ ఛానల్ను కేసీఆర్ పైకి రెచ్చగొట్టింది ఎవరు? మియాపూర్ భూములను మింగిన దొంగలు వరతం పట్టగలరా? ప్రభుత్వ విధి విధానాలను ప్రశ్నిస్తే నోటి క్వశ్చన్ తిట్టడం సరైనదేనా? ఎవరు హర్వులు కారో ప్రజలు నిర్ణయిస్తారు. జర్నలిస్టులకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు తలపెట్టకండి. జోకితే ఒక రకంగా, జోకపోతే మరో రకంగా. ఏంది మాకి కర్మ? సీఎం రేవంత్ అభివృద్ధిపై బహిరంగ సవాలు విసిరిన జేపీ పత్రిక. నేనే ఇష్టానుసారంగా మాట్లాడాను. ఇలా ఉన్నటువంటి తీర్మానం మళ్ళా నా నిజంగా యూట్యూబ్ ఛానల్ పెట్టకపోతే, బీఆర్ఎస్ను ఆయన ప్రశ్నించకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంత పేరు వచ్చేదా? ఇలా అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ, అనేకమైనటువంటి పత్రికలు కానీ వాళ్ళు రాసినటువంటి స్వేచ్ఛ, వాళ్ళకున్నటువంటి మీడియా ఆంక్షలు, వాళ్ళకున్నటువంటి గైడ్లైన్స్, వాళ్ళకున్నటువంటి పరిమితి వాళ్ళకి తెలుసు. ఇవాళ ఉన్నటువంటి అనేక మంది, దగ్గర 48 మందిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ హయాంలో. ఇలా వాళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేసినటువంటి నీచపు నికృష్టపు ఆలోచన విధానాన్ని ఎండగడితేనే కదా ఇవాళ నువ్వు సీఎం సీట్లో కూర్చున్నది. లేకపోతే నువ్వు సొంతం కష్టపడితే వచ్చిందా? ఈ తెలంగాణ ప్రజలు 4.5 కోట్ల ప్రజలు నీకు ఓటేసి గెలిపించిల్లా. వాళ్ళందరే కదా నీ త్యాగం చేసింది, వాళ్ళందరే కదా నీ గురించి పోరాటం చేసింది, వాళ్ళందరే కదా నిన్ను గెలిపించింది, వాళ్ళందరే కదా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టింది. మరి ఇష్టానుసారంగా మాట్లాడితే ఏందన్నట్టు సీఎం? తల నెత్తికెక్కిందా, లేకపోతే పొగరు నెత్తికెక్కిందా, లేకపోతే సీఎం అనేటువంటి మర్చిపోయినవా? ఎవడి మీద మాట్లాడితే ఏమని చేస్తా అంటే నడుస్తుందా? నువ్వు ఒక అత్యున్నతమైన హోదాలో ఉన్నావు, ఒక సీఎం హోదాలో ఉన్నావు. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక లేకపోతే పిసిసి అధ్యక్షుడు కాదు. ఇలా గౌరవం పెంచే విధంగా నీ సీటు ఉండాలి తప్ప ఇలా యూట్యూబర్లు వాడు వీడు అని మాట్లాడుతున్నావు. ఇలా వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయింది నీకోసమే. వాళ్ళందరూ జైలు జీవితం గడిపిల్లు. చాలామంది 42 మంది జర్నలిస్టులు జైలు జీవితం గడిపిల్లు. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ హయాంలో వ్యతిరేకంగా వార్తలు రాసి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే. వాళ్ళ వల్లనే ఈరోజు నువ్వు సీఎం సీట్లో కూర్చున్నావు. కానీ ఇష్టానుసారంగా మాట్లాడినావు. జర్నలిస్ట్ వాడు వీడంటే సంబంధించడం, ఇక ల్యాండ్ బ్రోకర్ గారు సెక్రటరీ రావచ్చు కానీ జర్నలిస్టులు అయితే రావద్దట. ల్యాండ్ బ్రోకర్ గారు మర్డర్ చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, ఇలా జనాన్ని మాయా మాటలు వేసి మోసం చేసిన వాళ్ళు, వాళ్ళని సెక్రటరీ రావచ్చు, ఇతను ఫోటోలు దిగొచ్చు, ఇతను మాట్లాడచ్చు. కానీ నిజాయితీగా నిబద్ధత కూడి ఇలా ఎంతో కొంత భయం గుప్పిట్లో పెట్టుకొని ఇలా సెక్రటరీకి వచ్చేటువంటి జర్నలిస్టులని ఇలా అవమానపరిచేటువంటి నేపథ్యం. ఇలా వాళ్ళకి ఏదేదో మాట్లాడుతూ ఇలా అలానే తీర్మానం వల్ల యూట్యూబ్ ఛానల్ పెట్టకపోతే, రెచ్చగొట్టకపోతే ఇవాళ నువ్వు అయ్యేటోనివేనా? ఆయన రెచ్చగొట్టింది ఎవరు? ఆయన డబ్బులు పంపించింది ఎవరు? తీర్మానం వల్ల నాకు డబ్బులు ఎవరెవరు ఇచ్చిళ్ళు? ఎవరు డబ్బులు ఇచ్చి పంపించు? కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చిళ్ళు? నువ్వు కాదా? మీ సీతక్క వీళ్ళందరూ కాదా? కోటి రూపాయలు ఇచ్చింది మీరు నిజం కాదా? ఆయన నడిపించింది మీరు కాదా? ఎవరి మీద ఉచిగోల్పడం నడిపించడం, ఏ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం నడిపించడం? ఆ రోజు నీకు అర్థం కాలేదా? మియాపూర్ భూములను మింగిన దొంగల భరతం పట్టగలవా? నిజంగా మియాపూర్లో 1000 కోట్ల విలువైన భూములు, మరి వాళ్ళని పట్టుకోవాలవా? ఏం చేస్తున్నావు మరి? ఇవన్నీ దొంగ మాటలు. ఈ దొంగ మాటలు బంద్ చేస్తే నీకు మళ్ళా నిన్ను గెలిపించుకుంటారు. నీ దొంగ మాటలు ఇదే మాట్లాడితే ఇక ఇబ్బంది ఉంటుంది అన్నా అని జేబీ పత్రిక అయితే సవాల్ చేసినటువంటి నేపథ్యం ఉంది. హైదరాబాద్ రవీంద్ర కళాభారతిలో తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి మితిమీరిన విశ్వాసంతో జర్నలిస్టులు వాడు వీడు అంటూ సంబోధించడం అహంకారపు ధోరణికి నిదర్శనమని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకులు ఎవరో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల లిస్టు విడుదలయ్యాలని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. పార్టీ ఫిరాయింపులకు తెరలేపి శాసనసభలతో తోడుగా కరుడు కట్టిన భూ కబ్జుదారులను సెక్రటరేట్ 6వ అంతస్తు భవనంలోనికి ఆహ్వానిస్తూ కళాచూరణం చేయగా లేనిది యూట్యూబ్ ఛానల్ గల్లంటూ మాట్లాడడం సీఎంకు సరికాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందున నిజమైన జర్నలిస్టులు ఎవరో మీరే పసిగట్టండి అంటూ ఎగతాలు చేయడం పట్ల జర్నలిస్ట్ సమాజం తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాల అసలైన నాయకులు ఎవరో మొదటి సీఎం ప్రజలకే సమాధానం చెప్పాలి. మియాపూర్ భూములను సుప్రీంకోర్టు ఉత్తర్వుల విరుద్ధంగా
కబ్జాలు సెట్ పెట్టిన కబ్జాలు పెట్టిన వాళ్ళను కాపాడడం సరేదని అంటూ జర్నలిజం సమాజం ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2020 అసెంబ్లీ ఎన్నికలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలుకా పట్ల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు నెరవేరుపై కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంతో పాటు ఏ ఇతర నాయకులు బహిరంగ చర్చకు రావాలంటూ జేబీ పత్రిక సవాల్ చేసిన నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో మితిమీరిన అహంకార మాటలు, మితిమీరినటువంటి ఒళ్ళు నెత్తికెక్కినటువంటి మాటలు. ఆయన ఒకప్పుడు జర్నలిస్టే కదా, ఆయన జెడ్పీటీసీ కాక ముందుకు మొట్టమొదటిగా జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నావు కదా, నీ తెలదా? ఇవాళ ఉన్నటువంటి డిజిటల్ మీడియా ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇవాళ ప్రపంచమే యాత్రగుతలం అవుతుంది, ఇవాళ మోడీ లాంటి వాడే కొత్త చిట్టాలు తీసుకురావడానికి గిలగిల కొట్టుకుంటున్నాడు, ఇవాళ అనవసరంగా మీడియా జోలికి వచ్చి, అనవసరంగా యూట్యూబ్ ఛానల్లో జోలికి వచ్చి, అనవసరంగా జర్నలిస్టులను ఉసిగొల్పే విధంగా, జర్నలిస్టులను అహంకార మాటలు మాట్లాడే విధంగా అవమానపరిస్తే నీకైతే నిన్ను భరతం పడతారు, నిన్ను ఎన్ని రకాల కుట్ర కుతంత్రాలు చేసుకున్నా, ఎన్ని రకాలుగా నీ దూర అహంకారం ఉన్నా నిన్నైతే దివాలా తీసేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇవాళ నీ అహంకార మాటలు ఏదో ఒకరు సమాధానం చెప్తాయి. రేవంత్ అన్న, ఇప్పటికే నీ మాటలు వెనక్కి తీసుకో, లేదంటే జరిగే పరిణామాలు ఏదో ఒక రోజు భయంకర పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు పడేటువంటి వర్షం ఏ విధంగా అయితే అతలగుతలం చేసిందో అదే రోజు కూడా ఒక సునామీ లాగా అతలగుతలం చేసేటువంటి నేపథ్యం పరిస్థితి రాబోతుంది అన్నటువంటి కూడా హెచ్చరిస్తున్నాను. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఇష్టానుసారంగా మాట్లాడి తెలంగాణ జర్నలిస్టులకు అన్యాయం చేసి ఇవాళ నువ్వు కాపాడుకున్నదని ఇవాళ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ లాంటి వ్యక్తులు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి, రోషే లాంటి వాళ్ళందరూ తెలదా? ఈ జర్నలిస్టుల సమస్యలు తెలవలేదా? తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మొత్తుకున్నారు. సుమారుగా 1105 మందిలో సుమారుగా 1000 మంది ఆంధ్ర జర్నలిస్టులు ఉన్నారు, 100 మంది మాత్రం తెలంగాణ ఉన్నారు. ఏ లాభం నువ్వు ఇచ్చినటువంటి భూమి, వేల కోట్ల విలువైన భూమి ఎవరికి ఇచ్చినట్టు, ఎవరిని ఎల్లగొట్టాలి, ఎవరి నుంచి దూరం కావాలని చెప్పినటువంటి నేపథ్యం ఉన్న తరుణంలో మళ్ళీ ఎవరికి దారాదత్తం చేసినావు, ఎవరిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు?